మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకందరికి కూడా అతి తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలి అనే ఆలోచనలో భాగంగా నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. మరి ఆ నూతన ఇసుక పాలసీ ద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ మన వైఎస్ఆర్ జిల్లాలో ఈరోజు మందారం గ్రామంలో ఈరోజు ఇసుక క్వారీని మరియు ఇసుక స్టాక్ యార్డ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి మన జిల్లాకు సంబంధించి మా జిల్లా రిక్వైర్మెంట్ ఇవాళ 300,000 క్యూబిక్ మీటర్లు అవసరం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా 5 రీచ్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 5 రీచ్ల్లో మరి ఒకటి ఈ మందారం గ్రామం, అక్కడ రాజంపేట మండలం మందారం గ్రామం ఒకటి, మరి అదేవిధంగా ప్రొద్దుటూరు మండలంలో పెద్ద శెట్టిపల్లె ఒకటి. ఈరోజు సుమారుగా 50,000 క్యూబిక్ మీటర్లు ఈరోజు ఇసుక అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది అతిపెద్ద రీచ్ ఇది మన జిల్లాలో. ఇంకా మనకు కొత్త రీచ్లు ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. ఇంకొక 3 రీచ్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా 100,000 క్యూబిక్ మీటర్లు ఇసుక మనకు అందుబాటులో ఉంది. ఖచ్చితంగా ఇవాళ మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకందరికి కూడా ఇసుక అనేది అతి చౌకగా ఇవ్వాలి అనే ఆలోచనలో భాగంగానే ఈ కొత్త నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది.